దాదాపుగా కరోనా మనల్ని పట్టి పీడించబట్టి సంవత్సరంన్నర కాబోస్తుంది. మొదటిసారి కరోనా వచ్చినప్పుడు మనందరికీ మహమ్మారి ఏంది, దీనివల్ల ప్రభావం ఏంది, ఫలితాలు ఏంది, దుష్ఫలితాలు ఏంది, దీన్ని ఎదుర్కోవడానికి ఊహించకుండా అనుకోకుండా వచ్చిన మహమ్మారి కాబట్టి మనందరం ఏం చేయాలనో ఎలా ఎదుర్కోవాలనో మన కార్యం దాన్ని నియంత్రించడానికి వ్యాక్సిన్, అది సోకకుండా ఉండడానికి మాస్కులు, పీపీ కిట్లు, మందులు, వాటి ఉత్పత్తి, ఒకవేళ సోకితే కూడా దాని నుంచి బయటికి రావడానికి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి, అదేవిధంగా ప్రధానమంత్రి సహాయ నిధికి చాలామంది దాతలు ముందుకొచ్చి వేలాది కోట్ల రూపాయలు ఉదాత్తంగా దేశ ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చి సహాయ సహకారాన్ని అందించారు. ఈ వేల కోట్ల రూపాయలు ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఇచ్చిన సొమ్మును ఒక బాధ్యతాయుతంగా, ఒక అకౌంటబిలిటీతోటి వాటిని వినియోగించి ప్రజలకు అవసరమైన మాస్కులు కానీ, పీపీ కిట్లను కానీ, ఆ రోజు అవసరమైన మందుల కొనుగోళ్లలో పారదర్శకత లోపించింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజలను బ్రతికించడానికి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి సహాయాన్ని అందిస్తే ఈ నిధులను దుర్వినియోగం చేయడము, ఇందులో వాటాలను పంచుకోవడము, ఈ రకమైన వ్యవహార శైలి మంచిది కాదు. ప్రజల జీవితాలతో చెలగాట మాడకండి, నాణ్యత లేని పీపీ కిట్లను కొనుగోలు చేయకండి, తద్వారా ప్రజల జీవితాలను, అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో, పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, నర్సులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కరోనా వైద్యంలో భాగస్వాములు చేస్తున్న వాళ్ళ జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పి పదే పదే ఆనాడు నేను చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు టీఆర్ఎస్, కేసీఆర్ యొక్క అనుచరులు రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఏ పని చేసినా ఇట్లాంటి మాటలు, ఆరోపణలు చేయడం అలవాటైపోయింది. మేము చాలా పారదర్శకంగా ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్పి దబాయించిండ్రు, బుకాయించిండ్రు. నేను స్పష్టంగా చెప్పిన లేదు, మీరు తప్పు చేస్తున్నారు, కొనుగోళ్లలో వాటాలు పంచుకుంటున్నారని నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు మమ్మల్ని దబాయించి ఆ అంశాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ 10 నెలల కాలం కరోనా కిట్లు, అదేవిధంగా మాస్కుల కొనుగోళ్లలో TSMSIDC తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేసిన కొనుగోళ్లలో కోట్లు రాల్చిన కిట్లు, దాదాపుగా 506 కోట్ల రూపాయల కిట్లు, 200 కోట్ల రూపాయల మందులు, ఇతర కొనుగోళ్ల పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి, 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పి ఇదే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే విజిలెన్స్ కమిటీ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు సంబంధించిన వాళ్ళు TSMSIDCలో కొనుగోళ్ళల్లో జరిగిన అవినీతి అక్రమాల భాగోతం మీద విచారణ జరిపి ప్రభుత్వానికి ఈ కొనుగోళ్ళల్లో 100 కోట్ల రూపాయల మొత్తం గోల్మాల్ జరిగిందని చెప్పి నివేదిక ఇచ్చింది. ఎందుకు ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది? దీనికి సంబంధించిన కొనుగోళ్లలో భాగస్వాములైన ఈఎస్ఐ హాస్పిటల్ కంటే పెద్ద కుంభకోణం ఇది. ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన మందుల కొనుగోళ్లలో మీరు చర్యలు తీసుకున్నాము, అధికారులను అరెస్టు చేసినామని చెప్తున్నారు కదా. TSMSIDCలో కరోనాను అడ్డం పెట్టుకొని వివిధ దాతలు, పారిశ్రామికవేత్తలు ఇచ్చిన 100 కోట్ల రూపాయల కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు జరిగినాయి, 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టింది? సంబంధిత అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొదటి విడత కొనుగోళ్లలో జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గుదేల్చకుండా, చర్యలు తీసుకోకుండా ఆ కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులను, వ్యక్తులను, సంస్థలను కాపాడడం వల్ల 2వ విడత కరోనాను ఎదుర్కోవడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. మొదటి విడత కరోనా వచ్చినప్పుడే మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు
స్పష్టమైన సూచన చేసినాం. రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి కారు నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో మేమందరం డాక్టర్ మల్లురవి గారి నుంచి మొదలు పెడితే మేమందరం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విలువైన సలహాలు సూచనలు ఇచ్చినాం. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సాంకేతిక నిపుణులను, వైద్య నిపుణులను అందరినీ కలిపి సిసిఎంబి డైరెక్టర్ల నుంచి మొదలు పెడితే డిఆర్డిఓ సైంటిస్టుల వరకు అందరిని ఇందులో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో, దేశంలో ప్రధానమంత్రి గారి పర్యవేక్షణలో ప్రైవేటు రంగాలలో నిపుణులైన వ్యక్తులను ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో పెట్టి వాళ్ళ సలహాల సూచనలు తీసుకొని ఆ సలహాలు సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వంలో ఉన్న కీలకమైన బాధ్యతలో ఉన్న అధికారులను కూడా అందులో పెడితే ఈ వైద్య నిపుణులు, సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు ఇచ్చిన సలహాలు సూచనలను ప్రభుత్వ అధికారులు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ప్రజాప్రతినిధులైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు పర్యవేక్షిస్తే ప్రజలకు సరైన దిశగా కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి అవకాశం ఉంటుందని పదే 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 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది, నిరసన తెలిపింది, లేఖలు రాసింది, పార్లమెంట్లో కూడా పట్టుబట్టి ప్రశ్నించి సూచనలు చేసే ప్రయత్నం చేసినాం. కానీ వేటిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెవికెక్కించుకోలేదు, పెడచెవిన పెట్టిండ్రు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యాక్సిన్ ప్రయోగం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. చివరికి దేశంలో రెండు ప్రధానమైన కంపెనీలు, భారత్ బయోటెక్, అదేవిధంగా సిరమ్స్, పూణేలో ఉండే కంపెనీ, ఇంకొకటి తెలంగాణలో ఉండే కంపెనీ, ఈ వ్యాక్సిన్ కనిపెట్టిండ్రు. దానిలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయము, సాంకేతిక సహాయం ఉంది. ఇవాళ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న ఈ రెండు సంస్థలు పేటెంట్ రైట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇతరులకు ఎవరికి పేటెంట్ అంటే ఈ సమాచారాన్ని ఇవ్వకుండా, ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఎవరికి ఇవ్వకుండా వాళ్ళే ఉత్పత్తి చేసి వాళ్ళే వ్యాపారం చేసుకొని వాళ్ళే వ్యాక్సిన్ అమ్ముకోవడంతో వాళ్ళ కెపాసిటీ రోజుకు 30 లక్షలే. 30 లక్షల వ్యాక్సిన్లను ఈ రెండు సంస్థలు కలిపి దేశంలో ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యమే ఉంది. ఈ రకంగా 18 ఏళ్ళు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ అందించాలంటే 100 కోట్లు ఉన్నారు. 2 డోసులు ఇవ్వాలంటే 200 కోట్లు. ఇప్పుడు నిన్నమన్న చెప్తున్న వైద్య నిపుణులు చెప్తున్నది ఏంటంటే చిన్నపిల్లలకు కూడా 3వ వేవ్ వచ్చేది, 3వ వేవ్ వస్తున్నది, బ్లాక్ ఫంగస్ వచ్చింది. 3వ వేవ్లో చిన్నపిల్లలను కూడా ఈ కరోనా మహమ్మారి పట్టి పీడించే అవకాశం ఉందని స్పష్టంగా నిపుణులు చెప్తున్నారు. అంటే ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. 140 కోట్ల మందికి ఇప్పుడు ఈ రెండు సంస్థల యొక్క సామర్థ్యంతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకుంటూ పోతే 2023 మినిమం 2.5-3 సంవత్సరాలు పడుతుంది. మరి ఈ సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న కార్యాచరణ ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రశ్నించింది. నిన్న మొన్న 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా కలిసి ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది. అయినా ప్రధాన ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలను, సూచనలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు.